नमस्ते नेनु प्रिया वेलकम टू वैद्यम आरोग्यम इवाल्टी वैद्यम आरोग्यंलो सोरियासिस मरियु एग्जिमा गुरिंचि तेलुसुकोबोतुन्नाम लक्षणालु ए विधंगा उंटायि अलागे होमियोपतिलो एलांटि ट्रीटमेंट उंटुंदि ई विषयालन्नी तेलियजेयडानिकि डाक्टर केर होमियोपति नुंचि डाक्टर उमा महेश्वर गारु मनतो पाटु उन्नारु वारिनि अडिगि मरिन्नि विषयालु तेलुसुकुंदाम नमस्ते नमस्ते सर वेलकम टू शो राइट जनरली सोरियासिस अंटे एंटि असलु एंदुकु वस्तुंदंटारु ए एज वाळ्ळलो सोरियासिस मनं अब्जर्व चेयोच्चु अंटारु సోరియాసిస్ అనేది ఒక మేజర్ క్రానిక్ స్కిన్ డిసీజ్ గా మనం చూస్తున్నాము మనకు సోరియాసిస్ వచ్చేసి మేజర్ గా 15 ఇయర్స్ నుంచి 60 ఇయర్స్ ఏజ్ లో ఎక్కువగా కనబడుతుందన్నమాట ఇది మనం చెప్పుకున్నట్లయితే ఇట్ ఇస్ ఏ ఆటోఇమ్యూన్ డిసార్డర్ అన్నమాట ఈ ఆటోఇమ్యూన్ డిసార్డర్స్ లో వచ్చేసి మనకి వన్ ఆఫ్ ది మేజర్ డిసీజ్ సోరియాసిస్ మనకి కనబడుతుంది తర్వాత ఇది దీంట్లో మనకి ఒక 4-5 టైప్స్ మనం ప్రముఖంగా మేజర్ గా కనబడుతున్నాయి అన్నమాట ఈ 4-5 టైప్స్ లో కూడా మన కామన్ సింప్టమ్స్ వచ్చేసి మనకి మనకి ర్యాషెస్ కాని తర్వాత ఇచ్చింగ్ అనేది కామన్ సింప్టమ్ గా కనబడుతుంది ఇది డిఫరెంట్ టైప్స్ మనకి కనబడుతున్నాయి అన్నమాట దీంట్లో మేజర్ టైప్స్ వచ్చేసి ప్లాంటార్ టైప్ అనేది మనకి ప్లాక్యూ టైప్ అనేది ఎక్కువ కనబడుతుంది ఇది వచ్చేసి మేజర్ మనకి 60-70% ఈ సోరియాసిస్ లో ఇలాంటి సింప్టమ్స్ ఎక్కువ కనబడుతున్నాయి అన్నమాట దీంట్లో వచ్చేసి మనకి రెడ్నెస్ అనేది ఎక్కువ కనబడుతుంది దాంతో పాటు ఇచ్చింగ్ అనేది కూడా చాలా ఎక్కువగా కనబడుతుంది ఇది వాతావరణంలో మనకి ఎక్కువగా చెప్పాలంటే చలికాలంలో కానీ వింటర్ సీజన్లో కానీ చలి ఎక్కువ ఉన్న టైంలో ఈవినింగ్ టైంలో కానీ ఈ సింప్టమ్స్ ఎక్కువగా మనకు కనబడుతుంటాయి అన్నమాట రైట్ అలాగే సోరియాసిస్ లో రకాలు ఉన్నాయంటారా ఎన్ని రకాలు ఉన్నాయంటారు సోరియాసిస్ లో మనకి 5-6 మేజర్ దాంట్లో రకాలు ఉన్నాయండి దాంట్లో వచ్చేసి మనకి ప్లాక్యూ సోరియాసిస్ అని నేను చెప్పాను కదా దాంట్లో వచ్చేసి మనకి మేజర్గా మనం చెప్పుకుంటాము తర్వాత మనకి ఇంకా చెప్పాలంటే స్కాల్ప్ సోరియాసిస్ కూడా ఉంది స్కాల్ప్ సోరియాసిస్ వచ్చేసి ఈ ఈ స్కేలీ ప్యాచెస్ ఏవైతే ఉన్నాయో అవి మనకి తలలో ఎక్కువ కనబడుతుంటాయి హెడ్లో సో ఇటువంటి ప్లేసెస్లో మనకి హెయిర్ లాస్ కానీ తర్వాత హెయిర్తో పాటుగా మనకి ఎక్కువ ర్యాష్ ఉంటుంది అది సీజనల్గా మనకి కనబడుతుంది తర్వాత ఇది మనకి డస్ట్ హెయిర్లో ఎక్కువ డస్ట్ మనకి క్యాప్చర్ అవడం వల్ల ఇది మనకి రెయిన్ సీజన్లో ఎక్కువగా మనకి ఎక్కువ కనపడుతుంది మన సింప్టమ్స్ తర్వాత మనకి ఇంకా మేజర్ సింప్టమ్స్ వచ్చేసి వేరే మనకి ఎక్కువగా కామన్ కనపడేది ఎరిథ్రోమైటస్ సోరియాసిస్ కూడా వన్ ఆఫ్ ద మేజర్ ఉందండి అది వచ్చేసి మనకి ఎక్స్టెన్సివ్గా ఎక్కువ స్కిన్ ఏరియాలో మనకి రెడ్నెస్ కనపడుతుంది ఈ రెడ్నెస్ కనపడడం వల్ల మనకి బర్నింగ్ సెన్సేషన్ కూడా ఉంటుంది అన్నమాట ఇంకొక సోరియాసిస్లో వచ్చేసి పస్టులా సోరియాసిస్ అనేది ఒకటి వన్ ఆఫ్ ద సింప్టమ్ అండి వన్ ఆఫ్ ది మేజర్ టైప్ అని చెప్పుకోవచ్చు ఇది వచ్చేసి మనకి స్పాట్స్గా కనపడుతుంది వాటరీ డ్రాప్స్ లాగా స్పాట్స్ లాగా కనపడుతుంది అది వచ్చేసి మనకి ఎక్కువగా బ్యాక్లో కానీ తర్వాత మనకి కాళ్ళలో కానీ ఎరప్షన్స్ లాగా వచ్చి దాంట్లో స్పాట్స్ లాగా దాంట్లో పస్ అనేది కానీ నీరు కానీ మనకి అక్యుములేట్ అవ్వడం వల్ల అది మనకి పస్ కల్చర్ పస్ లాగా ఉంటుంది అన్నమాట దాన్ని మనం పస్లో సోరియాసిస్ అంటాం అది చిల్డ్రన్స్లో ఎక్కువగా కనపడుతుంది అండ్ సో అది కూడా సీజనల్ వైజ్ వస్తుందంటారా సీజనల్ వైజ్ వస్తుంది తర్వాత ఆఫ్టర్ ఇన్ఫెక్షన్స్ ఏవైనా ఇన్ఫెక్షన్స్ మన పిల్లల్లో కనపడటం వల్ల ఆఫ్టర్ ఇన్ఫెక్షన్స్ తగ్గిన తర్వాత ఇది పోస్ట్ ఇన్ఫెక్షన్ సిండ్రోమ్గా మనకి కనపడుతుంది అన్నమాట సో ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటారు ఈ సోరియాసిస్ని ఏదైనా డయాగ్నోసిస్ టెస్ట్ ఉందంటారా మనకి డయాగ్నోసిస్ టెస్ట్ అనేది స్పెసిఫిక్గా ఏం లేదండి మనకి జనరల్గా సిమ్టమాటిక్గా మనం రూల్ అవుట్ చేసుకోవచ్చు తర్వాత మనకి ఏదైనా సింప్టమ్స్ మన స్కిన్ సింప్టమ్స్ అనేవి జనరల్గా మనకి 15-30 డేస్ మనకి కనపడతాయి అన్నమాట ఏదైనా ఎలర్జిక్ రియాక్షన్స్ కానివ్వండి తర్వాత మనకి ఏదైనా స్కిన్ ఇన్ఫెక్షన్స్ పోస్ట్ ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియల్ కానీ వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ మనకి 15-30 డేస్లోనే మ్యాక్సిమం మనకి ఫేడ్ అయిపోతుంటాయి కానీ ఇట్ విల్ ఎక్స్టెండ్ 30 డేస్ తర్వాత మనకి బియాండ్ 30 డేస్ తర్వాత 6 మంత్స్ 1 ఇయర్ కొంతమందిలో సోరియాసిస్ వచ్చేసి 7-8 ఇయర్స్ 10 ఇయర్స్ కూడా ఎక్స్టెండ్ అయిన కేసెస్ ఉంటాయి అన్నమాట ఇది మోర్ దెన్ 30 డేస్ సో మనం సోరియాసిస్గా మనం గుర్తించడానికి అవకాశాలు ఉంటాయి అన్నమాట సో మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్టయితే డాక్టర్ కేర్ హోమియోపతి కానీ ఇలాంటి మన సెంటర్స్కి వెళ్ళినట్టయితే దెన్ డాక్టర్స్ గారు కన్సల్ట్ చేసి దెన్ దే కెన్ ఫైండ్ అవుట్ ది ఆ పర్టికులర్ సోరియాసిస్ మనం వెరైటీని మనం గుర్తించగలుగుతాం రైట్ ఇందాక మీరు చెప్పారు పస్టులా సోరియాసిస్ అనేది కిడ్స్లో ఎక్కువ వస్తుంది అవునండి సో అయితే అంటే హెరిడిటరీగా వచ్చే ఛాన్స్ ఉందంటారా లేదంటే సీజనల్ వైజ్గా వస్తుందా పిల్లలకి సోరియాసిస్ అనేది మనం బేసికల్గా ఇది హెరిడిటరీగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి కానీ పస్టులా సోరియాసిస్ మాత్రం హెరిడిటరీ కాదు ఇది మోస్ట్లీ ఆఫ్టర్ ఇన్ఫెక్షన్స్ అనమాట బట్ అదర్ వెరైటీస్ ఆఫ్ సోరియాసిస్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం హెరిడిటరీ కనపడుతుంటాయి అనమాట కొంతమందిలో డార్మెంట్గా ఉంటాయి కొంతమందిలో ఎక్కువ కనపడుతుంటాయి వాళ్ళ పేరెంట్స్లో కానీ వాళ్ళ రిలేటివ్స్లో కానీ ఉండే ఉన్నప్పుడు ఇలాంటి సోరియాసిస్ కేసెస్ ఎక్కువ పడుతుంటాయి కానీ బేసికల్లీ సోరియాసిస్ అనేది చాలామందిలో
టెండెన్సీ కానీ సెన్సిటివిటీ కానీ ఉంటుందండి. కానీ అది బయటపడడానికి కొంచెం వాళ్ళకి ఎక్స్టర్నల్ కాజిటివ్ ఫ్యాక్టర్స్, ఎన్విరాన్మెంటల్ కాజిటివ్ ఫ్యాక్టర్స్ ఇవి తోడ్పడతాయి అన్నమాట. లైక్ పొల్యూషన్, తర్వాత అన్హెల్దీ డైట్ ప్రాక్టీసెస్, ఆల్కహాలిజం, స్మోకింగ్, ఇలాంటి మనకి ఉన్నప్పుడు, ప్రిడిస్పోజింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు సోరియాసిస్ అనేది మనకి ఎక్స్టర్నల్గా బయటపడుతుంది. అయితే అలాగే పిల్లల్లో ఏ కండిషన్స్ వల్ల ఈ పిల్లల్లో సోరియాసిస్ అనేది వస్తుందంటారు? పిల్లలు అంటే బేసికలీ ఇన్ఫెక్షన్స్, స్ట్రెప్టోకోకల్ ఇన్ఫెక్షన్స్ కానీ, అదర్ మనకి వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఉన్నప్పుడు అది మేజర్గా ఇంపాక్ట్ అయినప్పుడు, స్కిన్లో ఇంపాక్ట్ అయినప్పుడు ఇచ్చింగ్తో పాటు స్టార్ట్ అయ్యి అలా మనకి కంటిన్యూ అవుతుంది. ఆఫ్టర్ 30 డేస్ తర్వాత ఇన్ఫెక్షన్ తగ్గినా కూడా ఆ పర్టికులర్ రెస్పాన్స్ ఏదైతే ఉందో, స్కిన్ డ్యామేజ్ అవ్వడం వల్ల, స్కిన్ లేయర్స్లో అది స్ప్రెడ్, ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వడం వల్ల ఇమ్యూనిటీ మీద ఎఫెక్ట్ అయ్యి అది సోరియాసిస్గా డెవలప్ అవుతుంది అన్నమాట. అయితే ఇనిషియల్ స్టేజ్లో ఉన్నప్పుడు ఫుడ్ ద్వారా కావచ్చు లేదా ఏదైనా ఎక్సర్సైజ్ ద్వారా కావచ్చు, ఇలాంటివి ఏమైనా ప్రికాషన్స్ ఫాలో చేసి తగ్గించుకునే ఛాన్స్ ఉందంటారా సోరియాసిస్లో? బేసికలీ సోరియాసిస్ అనేది ఇమ్యూన్ రెస్పాన్స్ మీద ఉంటుందండి. అయితే మనం ఇమ్యూనిటీ డెవలప్ చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. తర్వాత మనం ఎటువంటి ఇరిటెంట్ ఫుడ్స్ కానీ మనం తీసుకోవడం, మనం హెల్దీ హ్యాబిట్స్ అనేది మెయిన్ థింగ్ అనమాట. మనం త్రీ ఎమ్స్ చెప్పుకున్నట్టయితే మనకి మోడరేట్ డైట్ కానీ, మోడరేట్ డైట్ అనేది మనం చేసుకోవాలి. తర్వాత మోడరేట్ ఎక్సర్సైజ్ కూడా చూసుకోవాలి. మనం ఎక్సర్సైజ్ హెల్దీగా ఉన్నప్పుడు ఇటువంటి ఇమ్యూనిటీ మనం తట్టుకునే అవకాశం ఉంటుంది. తర్వాత మోడరేట్ మెడిసిన్స్, మనం మెడిసిన్స్ తీసుకున్నప్పుడు మనకి రెస్పాన్స్ అనేది బాగుంటుంది. రైట్. ఒక కాలర్ ఉన్నారండి, వారితో మాట్లాడదాం. తూర్పుగోదావరి జిల్లా నుంచి పద్మావతి గారు, నమస్తే అండి. హలో పద్మావతి గారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు, చెప్పండి అమ్మా. పద్మావతి గారు చెప్పండి అమ్మా, వినపడుతుంది, చెప్పండి అమ్మా. గర్భంలో చిన్న కంత ఉంది అన్నారండి. ఓకే. దానివల్ల బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది. ఓకే. హోమియోపతికి వెళ్ళారండి ముందు. ఓకే. అయితే వేసుకుంటే ఒక వారం రోజులు తగ్గింది, మళ్ళీ మామూలుగా నొప్పి బాగా ఎక్కువ వచ్చేస్తుందండి. ఓకే ఓకే. ఇది ఎప్పటి నుంచి ఉందమ్మా మీకు ఈ ప్రాబ్లం? ఒక 15 రోజుల నుంచి అండి. అచ్చా అచ్చా. అంటే మీకు ఆల్రెడీ డాక్టర్ డయాగ్నోస్ చెప్పి ఉంటారేమో. అంటే ప్రాబ్లం ఏంటనేది చెప్పారా? ప్రాబ్లం ఏంటనేది చెప్పారా డాక్టర్ గారు కలిసినప్పుడు? అయితే హోమియోపతి చేస్తే కరగడానికి ఇచ్చారండి మందులు. ఓకే. ఇది ఓకే అమ్మా. నేను ఇది వచ్చేసి మనకి మనం ఈరోజు సోరియాసిస్ గురించి డిస్కస్ చేస్తున్నామమ్మా, పర్వాలేదు. ఇది మీరు అడిగినందుకు చెప్తున్నాను. ఇది మనకి యుట్రైన్ మయోమాస్ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా మనకి గర్భశయానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కావచ్చు. ఇది వచ్చేసి మనకి మనం ట్రీట్మెంట్ తీసుకోవాలి. యాక్చువల్లీ మనం డయాగ్నోసిస్ చేసినప్పుడు మనకి అల్ట్రాసౌండ్ అవన్నీ చూసినప్పుడు కానీ మనం కరెక్ట్గా చెప్పగలమమ్మా అది ప్రాబ్లం ఏంటి అనేది. అకార్డింగ్లీ మనం ట్రీట్మెంట్ తీసుకోవాలి. బట్ డెఫినెట్లీ అది మయోమాస్ అనేది లాంగ్ డ్యూరేషన్ ట్రీట్మెంట్గా ఉంటుంది. 1 ఇయర్ అట్లా ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుందమ్మా దానికి. అయితే డాక్టర్, ఈ సోరియాసిస్ అనేది అంటువ్యాధి అనుకోవచ్చు అంటారా? చాలామంది అలా చెప్తుంటారు, సో అది ఎంతవరకు నిజమంటారు? యా, బేసికలీ సోరియాసిస్ అనేది అంటువ్యాధి కాదండి. ఇవన్నీ కూడా అపోహ మాత్రమే. ఇది వచ్చేసి ఆటోఇమ్యూన్ డిజార్డర్ అని చెప్పాను కదా. ఇలాంటి ఇమ్యూనిటీ రెస్పాన్సెస్లో మనకి కరెక్షన్స్ అయినప్పుడు కానీ, ఈ స్కిన్ ఉన్న 3 లేయర్స్లో ఉన్నటువంటి లేయర్స్లో ఎటువంటి మనకి ఎక్కువ గ్రోత్ ఉన్నప్పుడు ఇది మనకి బయట కనపడుతుంది అనమాట. ఇది ఒకరి నుంచి ఒకరు స్ప్రెడ్ అవ్వదండి. ఇది కాకపోతే ఇది మనకి ఇచ్చింగ్ వల్ల, ఈ ర్యాషెస్ వల్ల మనకి సెకండరీ ఇన్ఫెక్షన్స్ ఫామ్ అవుతుంటాయి. సెకండరీ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు ఆ సెకండరీ ఇన్ఫెక్షన్ అనేది స్ప్రెడ్ అవుతుందేమో, కానీ సోరియాసిస్ అనేది ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవ్వదు. అయితే ఇది క్రానికల్ డిసీజ్ అంటారా సోరియాసిస్ అనేది? అవునండి, క్రానిక్. మనం అబౌవ్ 30 డేస్ అనేది ఎప్పుడు కూడా మనం క్రానిక్ డిసీజే ఇస్తాం, ఏ డిసీజ్ అయినా కూడా. అది బిలో ఉన్నప్పుడు మనం జనరల్గా ఎగ్జిమాస్ అనే అంటాం మనం. రెడ్నెస్ కానీ, ఇచ్చింగ్ కానీ, మనకి స్కేలీ ప్యాచెస్ కానీ ఉన్నప్పుడు దాన్ని మనం సోరియాసిస్ అంటాము. బట్ బిలో 30 డేస్ అన్నప్పుడు అది మనకి ఎగ్జిమా కిందనే ఉంటుంది అనమాట. 30 డేస్ ప్రొలాంగ్ అయితేనే దాన్ని మనం క్రానిక్ డిసీజ్ అనేది. అక్యూటా? ఎస్, అక్యూట్ అనేది మనకి ఫస్ట్ ఎగ్జిమాగా ఫామ్ అవుతుందండి. దాన్ని మనం కొంచెం 30 డేస్ క్రాస్ అయిపోయిన తర్వాత అది మనకి సోరియాసిస్గా డెవలప్ అయినప్పుడు దాన్ని మనం సోరియాసిస్గా మనం గుర్తిస్తాం. సో అయితే ఎగ్జిమాగా ఉన్నప్పుడే మనం ఆహారపు అలవాట్ల ద్వారా తగ్గించుకునే ఛాన్స్ ఉందంటారా? అవునండి. అంటే బేసికలీ అది దేనివల్ల వచ్చిందనేది దాన్ని బట్టి ఉంటుందండి. అది ఇట్ కుడ్ బి ఎనీ మనకి హెరిడిటరీ కాజ్ అయ్యిండొచ్చు, లేకపోతే మనకి ఎటువంటి డస్ట్ కానీ, పొల్యూషన్స్ కానీ,
దీన్ని మనం ప్రివెంట్ చేసుకోవాలి. తర్వాత స్ట్రెస్ వల్ల కూడా మనకి ఇలాంటి కండిషన్స్ ఉంటాయన్నమాట. స్ట్రెస్ మనం తగ్గించుకున్నా కూడా మనకి ఓవరాల్గా ఏంటంటే మన హెల్దీ లైఫ్ స్టైల్ అనేది మనం అలవర్చుకోవాలి. ఆల్కహాల్ అనేది మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకి ఇది చాలా ఇరిటెంట్గా ఉంటుందన్నమాట. ఆల్కహాల్ స్మోకింగ్ కూడా అవాయిడ్ చేసుకోవాల్సి ఉంటుంది. చేసుకోవడం వల్ల మనం ఇలాంటి డిసీజ్ని మనం ప్రొలాంగ్ చేసుకునే అవకాశం ఉంటుంది, కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది. దాని తర్వాత మనం డాక్టర్ కేర్ హోమియోపతిలో మనం నియరెస్ట్ సెంటర్లో కాంటాక్ట్ అయినా కూడా మనకి దీనికి సరైనటువంటి వైద్యం మనం కల్పించగలుగుతాం. డాక్టర్, ఒక కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడండి. అనంతపురం నుంచి లక్ష్మీనారాయణ గారు, నమస్తే అండి. నమస్తే మేడం. డాక్టర్ గారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. చెప్పండి చెప్పండి లక్ష్మీనారాయణ గారు, డాక్టర్ గారు వింటున్నారు, మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే అండి. మాట్లాడుతున్నాను సార్. చెప్పండి సార్. చెప్పండి. మా అబ్బాయికి పెరాసిన్ సార్, 2 ఇయర్స్ నుంచి మన కేర్లోనే ట్రీట్మెంట్ ఇస్తున్నాం సార్, 2 ఇయర్స్ కోసం. ఓకే. ఎండాకాలం బాగానే ఉంటుంది, చలికాలం వచ్చేపాటు మామూలుగా ఉంటుంది. ఏం నేను తిరిగాను. ఓకే. 3 ఇయర్స్ కోసం తీసుకున్నాం సార్ అక్కడ మీ దగ్గర. 3 ఇయర్స్ గా. ఓకే. ఇప్పుడు 3 ఇయర్స్ అయిపోయింది సార్. అది ఫస్ట్ మనకి ప్రాబ్లం ఎప్పటి నుంచి ఉందండి సార్? ఈ ప్రాబ్లం మనకి ఎప్పటి నుంచి ఉంది? ఎప్పుడు స్టార్ట్ అయిందంటారు? సూర్యస్ బాబుతో మాట్లాడతారు. నమస్తే. చెప్పండి అమ్మా. నాకు సోరియాస్ ఉంది సార్ చిన్నప్పటి నుంచి. ఇప్పుడు మీరంతా చెప్పాము సార్, 3 ఇయర్స్ కోర్స్ తీసుకున్నాము. ఇప్పుడు 2 ఇయర్స్ అయిపోయింది సార్, ఏం తేడా ఏం లేదు సార్? మీకు ప్రాబ్లం ఎప్పటి నుంచి ఉందని అడుగుతున్నాను నేను సార్. చెప్పినట్టుగా ఇది మీకు ప్రాబ్లం వచ్చేసి 8 to 10 ఇయర్స్ నుంచి మీకు ఈ ప్రాబ్లం ఉందంటున్నారు. అంటే మీరు ఏదైతే ఉందో మన ట్రీట్మెంట్ మనం చెప్పినప్పుడు డాక్టర్ గారు మీకు ట్రీట్మెంట్ చెప్పినట్టుగా దాని తగ్గట్టుగా మీరు ఆహార అలవాట్లు, డైట్ కంట్రోల్ కానీ ఇటువంటి మనకి స్ట్రెస్ కానీ దాని గురించి మేనేజ్మెంట్ గురించి మీకు ఆల్రెడీ చెప్పి ఉంటారు. అది మనం పాటిస్తూ మనం మెడిసిన్స్ ఇంకో మేబీ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ అనేది ఇంకొన్ని రోజులు మనం పాటిస్తే మనకి తప్పకుండా దాని గురించి రెస్పాన్స్ ఉంటుందని అనుకుంటున్నాను. డాక్టర్ గారు, అయితే ఈ ఎగ్జిమాకి అలాగే సోరియాసిస్కి రెండింటికి డాక్టర్ కేర్ హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ ప్రస్తుతానికి అందుబాటులో ఉందంటారు లేటెస్ట్? యా, ఎగ్జిమాకి వచ్చేసి మనం ఒక 6 మంత్స్లోనే మనం ట్రీట్ చేయడానికి అవకాశం ఉందండి. ఇది బేసికలీ మనకి చిల్డ్రన్స్లో ఎక్కువ కనపడుతుంది, బిలో 15 ఇయర్స్ కానీ ఎక్కువ కనపడుతుంది. బట్ మనకి అడల్ట్స్లో వచ్చేసి మనకి ఎవరైతే క్రానిక్ స్మోకర్స్ కానీ ఆల్కహాలిజం కానీ లేదా డస్ట్ పొల్యూషన్లో ఎక్కువ తిరిగే వాళ్ళు కానీ ఎగ్జిమా అనేది ఎక్కువ కనపడుతుందండి. బట్ బేసికలీ ఎగ్జిమా అనేది చాలా షార్ట్ పీరియడ్లో మనం ట్రీట్ చేయడానికి అవకాశం ఉందండి, 3 to 6 మంత్స్లోనే ట్రీట్ చేయడానికి అవకాశం ఉందండి. బట్ సోరియాసిస్ అనేది మీరు మనం ముందు అనుకున్నట్టుగా ఇది చాలా క్రానిక్ డిసీజ్ అనమాట. ఇది వచ్చేసి మనకి ఫస్ట్ చిన్న ర్యాష్గా స్టార్ట్ అవుతుంది, ఒక దగ్గర ర్యాష్ ప్యాచెస్లో స్టార్ట్ అయిపోయి దానికి సిల్వరీ కోటింగ్తో పాటుగా తెల్ల కోటింగ్తో పాటుగా ఇచ్చింగ్తో పాటు స్టార్ట్ అవుతుందండి. బట్ ఇట్ విల్ ఎక్స్టెండ్ టు ఫుల్ బాడీ కూడా ఎక్స్టెండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. దీన్ని వచ్చేసి మనం చాలా వరకు మన వైద్యానికి రాకముందే వాళ్ళు 8 to 10 ఇయర్స్ కానీ బియాండ్ 10 ఇయర్స్ కానీ క్రానిక్ నుంచి సఫర్ అవుతూ ఆన్ అండ్ ఆఫ్ ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ఉంటారు. ఇది వచ్చేసి మనకి ఎర్లీ స్టేజ్లో 15 to 20 ఇయర్స్ అలా మేబీ 25 ఇయర్స్ అలా ఎర్లీ స్టేజ్లో వచ్చినప్పుడు మనం 1 to 1.5 ఇయర్లో ట్రీట్ చేయడానికి అవకాశం ఉందండి. బట్ కొంచెం లేట్ అయ్యి వచ్చిన సందర్భాలలో దాన్ని మనం 2-3 ఇయర్స్ దాకా మనం ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. అలాంటి కేసెస్లో మనకి మంచి రెస్పాన్స్గా మనం చూస్తున్నాము. మన డాక్టర్ పాజిటివ్ డాక్టర్ కేర్ హోమియోపతిలో వచ్చేసి R&D టీమ్ ఉండటం వల్ల మనకి ప్రాపర్ కేర్ కానీ మనం ట్రీట్మెంట్ కానీ ఇవ్వగలుగుతుంటాము. సో పేషెంట్స్ ఎవరైనా వాళ్ళ నియరెస్ట్ సెంటర్లో కాంటాక్ట్ అయ్యి అక్కడ మనం ఈ వైద్యం ట్రీట్మెంట్ మనం తీసుకోవచ్చు. రైట్. డాక్టర్, అయితే ఒకసారి ట్రీట్మెంట్ తీసుకుని తగ్గిన తర్వాత రికరెన్స్ అనేది ఎంతవరకు ఉంటుందంటే? బేసికలీ ఈ ఇది క్రానిక్ డిసీజ్ అవ్వడం వల్ల హాఫ్గా ట్రీట్మెంట్ చేయడం కానీ లేకపోతే ఒక దగ్గర ట్రీట్మెంట్ అయ్యి మళ్ళీ ఫర్దర్గా ట్రీట్మెంట్ని మనం కొనసాగించకపోవడం కానీ లేకపోతే ఆ ప్రోటోకాల్స్ మనం ఫాలో అవ్వడంగా ఉండటం వల్ల కానీ మనకు వచ్చేసి ఇది రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ బేసికలీ మనం దాన్ని కంప్లీట్ క్యూర్ తీసుకోవాలి. ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల మనకి 2-3 ఇయర్స్లో మనం కంప్లీట్గా మనం దాన్ని కంట్రోల్ చేసుకునే అవకాశం ఉందండి. రైట్. అలాగే ఎగ్జిమాని అంటే నెగ్లెక్ట్ చేస్తే ఎలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయంటారు? అక్యూట్ వన్నే అని చెప్పారు. అవును. అయినా కూడా ఎగ్జిమా మనం చెప్పుకున్నట్టుగా ఎగ్జిమాని మనం సరిగ్గా ట్రీట్ చేయడం వల్ల లేకపోతే ఏదైనా మనం వేరే అదర్ ప్రోటోకాల్స్ కానీ అదర్ ట్రీట్మెంట్ కానీ ఆయింట్మెంట్స్ పెట్టుకోవడం
ఇలాంటి కొన్ని సప్రెసింగ్ మెడిసిన్స్ వాడటం వల్ల అది డిసీజ్ అప్పటికి తగ్గిపోతుందండి. మేబీ ఆఫ్టర్ 1 మంత్ కానీ, మేబీ ఆఫ్టర్ 6 మంత్స్ కానీ, 1 ఇయర్ కానీ మళ్ళీ వేరే చోట కానీ అదే చోట కానీ మళ్ళీ రికవర్ అవుతుంది. సో అలాంటి రికరెన్స్ అయినప్పుడు ఇంకా అది తీవ్రంగా మారిపోతుంది. ఆ డిసీజ్ అనేది పైకి కనపడకపోయినా కూడా ఎగ్జిమా తర్వాత లోపలికి వెళ్ళిపోయి అది రికరెన్స్ మళ్ళీ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. ఎగ్జిమాని మనం ప్రాపర్గా ట్రీట్ చేసుకుంటే మనకి ఇంకా ఫర్దర్గా ఎటువంటి కాంప్లికేషన్స్ రావు. రైట్. అయితే ఎగ్జిమా అనేది ఫంగల్ ఇన్ఫెక్షన్ అంటారా, లేదంటే ఏదైనా క్రానిక్ మెడిసిన్ వాడడం వల్ల కూడా ఎగ్జిమా వచ్చే ఛాన్స్ ఉందంటారు? ఎగ్జిమాలో చాలా టైప్స్ ఉన్నాయండి. ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అయినా కావచ్చు, లేకపోతే అదర్ మెడిసిన్స్ కానీ, అయితే పొల్యూషన్స్ ఏదైనా మనకు డిటర్జెంట్ కొంతమంది లేడీస్లో మనం వాళ్ళు డిటర్జెంట్స్తో కానీ వాళ్ళ పని ఇంట్లో పని చేయడం వల్ల ఎటువంటి కాంటాక్ట్ అవ్వడం వల్ల కెమికల్స్ కానీ సోప్స్ కానీ ఇలాంటి వాటిలో కూడా కొంతమందికి హ్యాండ్స్లో కానీ వాళ్ళకి ఎగ్జిమా అనేది చూస్తుంటాము. లేకపోతే ఇండస్ట్రీస్లో పనిచేసే కెమికల్స్ ఏమైనా కాంటాక్ట్ అయినప్పుడు కానీ, లేకపోతే కొంతమంది పేషెంట్స్లో వాళ్ళు కొన్ని డ్రగ్స్ తీసుకోవడం వల్ల కానీ కొన్ని మందుల వల్ల కానీ ఎగ్జిమా అనేది ఫామ్ అవుతుందండి. దానివల్ల మనం ఇలాంటి ఇరిటెంట్స్ ఏదైనా ఉన్నప్పుడు అది మనం అవాయిడ్ చేసుకోగలిగితే ఎగ్జిమా రాకుండానే చూడవచ్చు. ఒకవేళ వచ్చిన తర్వాత కూడా ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు అది కంట్రోల్ అయిపోతుంది. అయితే మామూలుగా మనం ఇంట్లో వాడే డిటర్జెంట్స్, వాషింగ్ పౌడర్ వీటి వల్ల కూడా అయ్యే ఛాన్స్ ఉందంటారు? ఉందండి. కొంతమందిలో ఇది కామన్గా అందరూ వాడే డిటర్జెంట్లో కొంతమందికి ఏమి కాదు, చాలామందికి ఏమి కాదు, బట్ కొంతమందికి ఇమ్యూనిటీ రెస్పాన్సెస్ కానీ ఆ పర్టికులర్ కెమికల్ ఏవైతే ఉందో అది దానికి రెస్పాండ్ అయ్యి బాడీ అది వాళ్ళకి రెడ్నెస్ కానీ తయారవుతుంది. తర్వాత అది క్రానిక్గా అయిపోయిన తర్వాత అది ఇచ్చింగ్తో పాటుగా వేరే డిసీజ్గా మారిపోతుంది. అయితే జనరల్గా ఇంట్లో చేసుకునే పనుల నుంచి అంటే మనం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకొని ఎగ్జిమా నుంచి కాపాడుకోవచ్చు అంటారు? అంటే మనం వాడే డిటర్జెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం పవర్ఫుల్గా లేనటువంటి, తర్వాత మనం రొటీన్గా వాడే కాక వేరే తీసుకునేటప్పుడు కొన్ని పలు జాగ్రత్తలు తీసుకోవాలి. మన క్రీమ్స్ కానీ అలాంటివి మనం ఏమైనా మనం వాడేటప్పుడు అది చూసుకోవాలి, మనకి పడుతుందా లేదా అని టెస్ట్ చేసుకొని కానీ మనం వాడాలి అన్నమాట. రైట్. అలాగే ఈ హోమియోపతిలో మనం ఒకసారి ట్రీట్మెంట్ తీసుకున్నాక రికరెన్స్ ఛాన్స్ చాలా తక్కువ అని చెప్పారు. చాలా తక్కువ ఉంటుంది. అలాగే 100% క్యూర్ అనేది ఉంటుందా ఇందులో? అవునండి. చాలా కేసెస్లో మనం అర్లీగా వచ్చిన వాళ్ళల్లో మనకి సక్సెస్ఫుల్గా ట్రీట్ చేసిన కేసెస్ ఉన్నాయండి. అవి మనం చెప్పిన డాక్టర్ గారు చెప్పినట్టుగా మనం మేనేజ్మెంట్ చేసుకుంటూ 2 to 3 ఇయర్స్ కానీ, ఒక్కొక్కసారి 3.5 ఇయర్స్ కానీ పట్టే అవకాశం ఉంది. బట్ డెఫినెట్లీ అది ట్రీట్మెంట్ చేసుకోవడానికి అవకాశం ఉందండి. రైట్. అయితే ఒకసారి సోరియాసిస్ వచ్చిన తర్వాత మనం ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు దీంతో పాటు ఏమైనా క్రానిక్ డిసీజ్ అటాక్ అయ్యే ఛాన్స్ ఉందంటారా మనకి? అంటే అది కాంప్లిమెంటరీగా ఉంటుందండి, ఇట్స్ నాట్ రిలేటెడ్ టు సోరియాసిస్. బట్ సోరియాసిస్ అనేది ప్రాపర్గా ట్రీట్ చేయనప్పుడు ఇట్ విల్ లీడ్ టు అదర్ కాంప్లికేషన్స్ అనమాట. దాంట్లో మేజర్గా మనం చెప్పుకోవాల్సింది వచ్చేసి మనకి సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటే జాయింట్ పెయిన్స్గా మారిపోతుంది. వేళ్లలో కానీ కాళ్ళల్లో కానీ చిన్న జాయింట్స్ కానీ, స్మాల్ కానీ పెద్ద జాయింట్స్ కానీ వాపు రావడము, రెడ్నెస్, తర్వాత పెయిన్, సివియర్ పెయిన్ అనేది వస్తుంది. ఈ స్కిన్ డిసీజ్ తగ్గినట్టుగా తగ్గుతుంది, బట్ ఇట్ లీడ్ టు ఏ మేజర్ డిసీజ్, మేజర్ ప్రాబ్లం అనమాట. సోరియాటిక్ ఆర్థరైటిస్ డెవలప్ అవుతుంది. అలా రాకుండా మనం చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. లాంగ్ స్టాండింగ్ డిసీజ్ 10 ఇయర్స్ బియాండ్ ఉన్నప్పుడు ఇలాంటి కాంప్లికేషన్స్ మనకి కరెక్ట్గా ట్రీట్ చేయని పరిస్థితుల్లో ఇలాంటి కాంప్లికేషన్స్ డెవలప్ అవుతాయి. ఫర్దర్గా కొంతమందిలో డయాబెటీస్ లేకపోయినా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, వచ్చిన వాళ్ళలో ఇంకా సివియారిటీగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి, హార్ట్ కంప్లైంట్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. ఓకే. అయితే కిడ్స్లోని అండ్ అడల్ట్స్లోను సిమ్టమ్స్ ఒకే విధంగా ఉంటాయంటారా, ట్రీట్మెంట్లో ఎలాంటి వేరియేషన్స్ ఉంటాయంటారు? బేసికలీ కిడ్స్లో వచ్చేసి మైలర్ ఎలర్జిక్ ఉంటాయండి, ఎలర్జిక్ ర్యాషెస్ లాగా వస్తుంది, తర్వాత ఇచ్చింగ్ లాగా ఉంటుంది. అది బేసికలీ చాలా అర్లీగా సబ్సైడ్ అవుతుంది, బట్ యాజ్ దే గ్రో అంటే 20 ఇయర్స్ బియాండ్ అయినప్పుడు దెన్ ఇట్ విల్ కాజ్ ఏ మేజర్ ప్రాబ్లం అనమాట. తర్వాత అది ప్యాచెస్ అనేది చాలా ఎక్కువగా అవుతుంది, తర్వాత జాయింట్స్లో కానీ, తర్వాత మనకి ఛాతిలో కానీ కింద మనకి ఫోల్డ్స్ ఉన్నప్పుడు ఫోల్డ్స్లో కూడా ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. అది రికరెన్స్ అయినప్పుడే మనకు తెలుస్తుంది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది అనే సిచ్యువేషన్ మనకు కనపడుతుంది. ఒక కాలర్ ఉన్నారండి, వాళ్ళతో మాట్లాడండి. హైదరాబాద్ నుంచి శ్రీనివాస్ గారు నమస్తే అండి. డాక్టర్ గారు అన్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. చెప్పండి శ్రీనివాస్ గారు. సార్ ఏం లేదు, ఇది ఎగ్జిమా ఉందండి నాకు చిన్నప్పటి నుంచి. ఓకే. అంటే నేను ఆడుకునే వయసులో అప్పుడు చిన్న దెబ్బలు లాగితే ఇన్ఫెక్షన్ అయింది. ఓకే. అయితే అది కొన్ని రోజుల తర్వాత అది ఎగ్జిమాగా తయారైంది. ఓకే. అయితే అది మరి అంటే దానికి ట్రీట్మెంట్ ఏమైనా మరి వాడారా అండి ఎగ్జిమాకి? ఎగ్జిమాకి కొన్ని రోజులు అప్పట్లో ఫారిడమ్ వాడాను, తర్వాత మళ్ళా పోయినట్టే అయింది, మళ్ళీ వచ్చింది. ఓకే.
అయితే మళ్ళా తర్వాత ఒక డర్మటాలజీ వెళ్తే ఇంజక్షన్స్ ఇచ్చారు దానికి. ఓకే, రెండు ఇంజక్షన్స్ ఇస్తే అది పూర్తిగా పోయినట్టే అయినాయి. ఇక అయిపోయిందిరా వెళ్ళిపోయినా అనుకున్నాను. కాకపోతే మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ రావడం అయింది వచ్చింది అది. ఓకే, శ్రీనివాస్ గారు, అది ఈ ఎగ్జిమా అనేది మీకు ఆల్మోస్ట్ క్రానిక్ కేస్గా అయిపోతుంది. బట్ ఈ మెడిసిన్స్ వాడటం వల్ల మనకి కొద్ది రోజులు తగ్గినట్టుగా అయ్యి మళ్ళీ మళ్ళీ రికరెన్స్ అవుతుందండి. అలాంటి సిచ్యువేషన్లో మనం దాన్ని ప్రాపర్ ట్రీట్ చేయడం కోసం మనం నియరెస్ట్ డాక్టర్ మన నియరెస్ట్ మనకి మన సెంటర్లో కాంటాక్ట్ అయ్యి మనం ట్రీట్మెంట్ చేసుకోవడానికి అవకాశం ఉందండి. అయితే మనం అట్లీస్ట్ 1.5 ఇయర్ అలా 2 ఇయర్స్ అలా ట్రీట్మెంట్ కంటిన్యూస్గా తీసుకోవాలి. ఏదో ఒక స్పెషాలిటీలో మనం టైప్ ట్రీట్మెంట్ కంటిన్యూస్గా తీసుకున్నప్పుడు మనకు కంప్లీట్గా క్యూర్ అవుతుందండి. రైట్ డాక్టర్, అయితే ఒకసారి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఎలాంటి ఫుడ్ హ్యాబిటేట్స్ మనం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది, ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, లైఫ్ స్టైల్ ఏమైనా చేంజ్ చేసుకోవాలా? నేను ముందే చెప్పినట్టుగా మనం మోడరేట్ డైట్ ఏదైతే ఉందో మనం ఎక్కువ స్పైసీ కానీ లేకపోతే మన కొత్త ఫుడ్స్ కానీ మన పడని వస్తువులు రిపీటెడ్గా తినడం కానీ ఇలాంటి వాట్ కాల్ ఫ్రిడ్జ్ ఐటమ్స్ కానీ లేకపోతే స్టోర్డ్ ఐటమ్స్ కానీ తినకుండా ఉంటే బెటరు. తర్వాత వచ్చేసి హెల్దీ ఎక్సర్సైజ్ మనం ప్యాటర్న్ మనం డెవలప్ చేసుకోవాలి. తర్వాత మనం ఈ ఆల్కహాలిజంలో కూడా మనకి ఎగ్జిమాస్ కానీ ఈ సోరియాసిస్ కానీ సివియర్ కాంప్లికేషన్స్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఆల్కహాలిజంతో కూడా ఇమ్యూనిటీ అనేది తగ్గిపోతుంది, వాళ్ళ మినరల్స్ కానీ విటమిన్ డెఫిషియన్సీస్ వల్ల ఇమ్యూనిటీ రెస్పాన్స్ తగ్గిపోతుంది. ఆల్కహాలిజం అనేది కూడా మనం తగ్గించుకో కంప్లీట్గా బంద్ చేస్తే కనుక సోరియాసిస్ అనేది ఆటోమేటిక్గా మన చేతుల్లో మనం కంట్రోల్ చేసుకున్నట్టు అవుతుంది. ఫర్దర్గా మనకి ఏదైనా మనకి హెల్ప్ కావాలంటే డాక్టర్ని కన్సల్ట్ చేయడం బెటర్గా ఉంటుంది. ఇంకా సోరియాసిస్ గురించి కావచ్చు, ఎగ్జిమా గురించి కావచ్చు, ఏదైనా అపోహలు ఉన్నాయంటారా, అపోహలు క్లియర్ చేసేలాగా? అది ఏంటంటే అండి, అది క్రానిక్ డిసీజ్ ఉంటుంది. ఏదైనా బేసిక్ ట్రీట్మెంట్ తీసుకొని కొంచెం తగ్గిపోగానే అది తగ్గిపోయిందని చాలా వరకు అనుకుంటారు. బట్ యాక్చువల్గా అది ఇమీడియట్గా తగ్గిందంటే ఇమీడియట్గా మళ్ళీ వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటుందండి. సోరియాసిస్ అనేది ఒకసారి డయాగ్నోస్ అయితే అది చాలా లాంగ్ స్టాండింగ్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. అది కొంతమందిలో అయితే అది మనకి లైఫ్ లాంగ్ అది వస్తూ పోతుంది, ఫర్ ఎవర్ ఉంటుంది. అలాంటిది మనం హోమియోపతిలో మనం కంప్లీట్గా క్యూర్ చేసుకునే అవకాశం, దాన్ని కంప్లీట్గా మనం ఫర్దర్గా ప్రోగ్రెస్ అవ్వకుండా డిసీజ్ ప్రోగ్రెషన్ని మనం కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ లెవెల్ ఇవ్వకుండా ప్రోగ్రెస్ చేసుకోవాలి. లేకపోతే జాయింట్ పెయిన్స్ వచ్చినప్పుడు అది చాలా అన్బేరబుల్ పెయిన్స్ ఉంటాయండి, అది స్కిన్ లెవెల్లోనే కంట్రోల్ చేసుకొని స్కిన్ డిసీజ్ని ట్రీట్ చేసుకోవడం అనేది ఉత్తమం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మహేశ్వర్ గారు. సోరియాసిస్ గురించి అలాగే ఎగ్జిమా గురించి ఉన్న డిఫరెన్సెస్, ట్రీట్మెంట్ చాలా చక్కగా గురించి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. రైట్, ఇది వాళ్ళ వైద్యం ఆరోగ్యం. కీప్ వాచింగ్ టీ న్యూస్.